అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన, వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకొక విషయం, ప్రచారానికి వెళ్ళలేదు అనేది ఒక పెద్ద పెద్ద నెప్పమేస్తున్నారండి నా మీద. టికెట్ ఇచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్ళకుండా యూట్యూబ్లో వీడియోలు, నాకేమన్నా దోలా ప్రచారానికి వెళ్లకుండా యూట్యూబ్లోకి వచ్చిన వీడియోలు చేయడానికి? లేకపోతే నేను నిజంగా ఒకవేళ నేను ఎవడెవడైతే విమర్శిస్తున్నాడు వాళ్ళందరినీ అడుగుతున్నాను, నేను నిజంగా అంత అజ్ఞాన్ని అంత తింగరోణి అయితే ఫస్ట్ ఈయన ఇప్పుడు ఎవడైతే వైసీపీలో ఉండి నన్ను విమర్శిస్తున్నారో, కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఎప్పుడైనా కలిశారు మీరు? ఎప్పుడన్నా కనీసం మీ ఎమ్మెల్యేనో మీ ఎంపీనో ఎవడో ఒకటి పట్టుకుని అన్న దగ్గర ఓ చిన్న ఫోటో అండి, ఓ ఫోటో ఇప్పించండి, ఓ ఫోటో ఇప్పించి ఎప్పుడైనా అడిగే ఉంటారు చాలాసార్లు. ఎప్పుడన్నా ఆయనకి ఆయనే మిమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి మెల్లో కండు వేసి మన పార్టీ కోసం పనిచేయి, నీకు ఇచ్చిన నువ్వు ఇచ్చే డిమాండ్లు అన్నీ నా బాధ్యత. ఈ పరిస్థితి ఎప్పుడన్నా మీకు వచ్చిందంటే కనుక మీరు నన్ను విమర్శించండి, నేను పడతా ఏమండి. తర్వాత ఇంకో పార్టీ, ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కొద్దిమంది రాజేష్ మహాసేన ఏదో ఆవేశపరుడు, రాజేష్ మహాసేన అలాటోడు ఇలాటోడు అని చెప్తున్నారు కదా, ఈయనకి తెలీదు ఆ విషయం? పెద్ద ఆయనకి, పెద్ద ఆయన అంత అమ్మాయి కూడా ఏమి చూడకుండా తీసుకుంటాడు పార్టీలోకి? ఓరే నీ ఎక్కడ ఉన్నారా మీరు ఇంకా ఏమండి, ఈయన ఎంత క్లోజ్గా ఉంటాడో తెలుసండి ఈయన మాతోటి. ఒకవేళ నిజంగా మీరన్నట్టే ఆవేశపరుడు, నోటు దూల, యూట్యూబరు, అది ఇది, గాత్రగోళం గాత్ర మొత్తం చేస్తున్నారు కదా, ఏదో ఒక పార్టీ నాయకుడు అయితే మోసపోడు అనుకోవచ్చు. అన్ని పార్టీల నాయకులు ఇష్టపడతారా? ఇది ఏమీ లేకుండా మా దగ్గర ఏమండి. ఇదొక ఎత్తు అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో పార్టీ అధ్యక్షుడు ఈయన. రాజేష్ గారు నమస్కారం అండి అని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పారు కాబట్టి గోపాలపూర్ విషయం గురించి నేను మాట్లాడాను అన్నాడు ఆయన. అరే రే రే, అంటే ఈ ముగ్గురు నాయకులు కూడా అంత మైకులా? వాళ్ళు ఏమి తింగరోళ్ళా? ఒక యూట్యూబర్ని, ఒక ఆవేశపరుణ్ణి, ఒక ఇంకొకడిని, ఏమి బలవలేనివాడిని, పార్టీకి నష్టం చేసేవాడిని వాళ్ళు పిలిచేసి వాళ్ళు గౌరవించడానికి? జనసేనలో ఇప్పుడు కొద్దిమంది నన్ను విమర్శించేవాళ్ళు ఉన్నారు, ఎప్పుడన్నా మీతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారితో ఫోటో ఏమైనా తీయించుకున్నారా? అందరు నాయకులు మహాసేన్ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అండి, దానికి కూడా ఒక కారణం ఉందండి. నేను చాలామంది ఏమన్నారంటే, సరే ఇప్పుడు నేను బాబు గారితో పెద్దలతో మాట్లాడాను, వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని వద్దనుకుని రాలే బయటికి, సార్ మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే పార్టీలోనూ బయట చాలా వ్యతిరేకత క్రియేట్ చేశారు, ఓకే మేము దాన్ని కాదంటలే. పూర్వం ఇప్పుడు పార్టీలో కంటిన్యూ అయితే, రాజేష్ పార్టీలో కంటిన్యూ అయితే పార్టీకి నష్టం అంటారేమో, మాకేమీ పదవీ కాంక్ష లేదు, పదవుల ఆశ కోసం మేము రాలే. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలండి, చాలామంది ఏమంటారంటే, నాలుగో పాయింట్, టీడీపీ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుంది. చాలామంది ఈ మాట అండి, భవిష్యత్తు పాటు చేసుకుంటున్నావు, నీ ఆవేశానికి వెళ్ళి నువ్వు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావు, టీడీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు మంచి పదవి ఉంటుంది. ఏమండి, నిజంగా పదవి గురించి లేకపోతే నిజంగా నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే, అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తానండి నేను? నేను సిద్ధాంతానికి కమిట్ అయి ఉన్న వ్యక్తిని తప్ప నా భవిష్యత్తు కోసం, నా పదవుల కోసం ఆలోచించే వ్యక్తిని కానే కాదు. ఇంకా మా పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకా మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, ఇంకా గెలవలే, కానీ నేను ఆల్రెడీ గెలిచిన పార్టీ నుంచి వచ్చినండి బయటికి. అక్కడ తప్పు జరుగుతుందంటే మాకు అక్కడ ఉంటే పదవో లేకపోతే ఏదో పనో ఏదో దొరుకుతుంది, డబ్బులు సంపాదించుకుందాం, నా వెనకాతలు ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారు. కానీ అక్కడ తప్పు జరుగుతుందని మేము అవన్నీ వదులుకుని కదా బయటకు వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు మాకు ఈ ఆశ చూపిస్తున్నారు? ఇలాంటి ఆశలకి ప్రలోభాలకి మేమెందుకుంటాం? మాకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నమ్మకం ఉంటూ ఉంటున్నాం తప్ప, మీరు పెట్టే ప్రలోభాల కోసం, నా భవిష్యత్తు కోసం, అయ్యా స్వామి ఎవరంతా ఆలోచించేసి బుర్రలు పాడు చేసుకోకండి సార్. ఏమండి,